ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, పక్కింటి వాళ్ళ దిష్టి, ఎదురింటి వాళ్ళ దిష్టి, వెనకింటి వాళ్ళ దిష్టి, ప్రెసిడెంట్ అప్పలరాజు దిష్టి, టైలర్ తాతారావు దిష్టి, చికెన్ చెంటిగాడి దిష్టి, ఈ ఊర్లో ఉన్న మొదటి దిష్టి పోవాలి. ఈ రోజుల్లో కూడా ఈ దిష్టి ఏంటమ్మా? 30 ఏళ్ల తర్వాత ఈ ఊర్లో నువ్వేరా డిగ్రీ పాస్ అయింది? అదీగాక ఆ రౌడీ అదోల్ని ఇరగొట్టావు కదరా, అందరి కళ్ళు నీ మీదే. లింగరాజు, మీరు మా డాన్సర్ తీసుకెళ్లిపోతుంటే మా సర్పంచ్ ఏమైనా చేతులు గాలు నరుకుంటున్నా అనుకుంటున్నారా? మా సర్పంచ్ ఏం చేతగా లంగా అనుకుంటున్నారా? మా సర్పంచ్ కి మేసం లేకపోవచ్చురా, రోషం ఉందరా? మీకు దమ్ముంటే, కలేజ ఉంటే మా సర్పంచ్ కాళ్ళు చేతులు ఇచ్చేసి మా డాన్సర్ తీసుకెళ్ళండి. పరిస్థితి చెయ్యి దాటిపోయేలా ఉంది. చెయ్యి దాటినా పర్లేదు, కాలు దాటినా పర్లేదు, మీరు మాత్రం ఎక్కడ తగ్గదు. మీరు ఎక్స్పీరియన్స్ అబ్బా అంటారు, ఈడేంట్రా అభి అంటాడు. అరే వాడనుకుంటారా? వీడా చాలా బుడ్డోడు కదరా. అనే నిజమే, బుడ్డోడ్నే, కానీ బుల్లెట్ ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది, వదిలితే కిలోమీటర్ దూసుకెళ్ళిపోతుంది. సేమ్ మెరుపు ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది, కానీ కొరికితే మంట మంటెత్తిపోద్ది. మంది సేమ్ క్యారెక్టర్ అన్నయ్యా, కొడితే తట్టుకోలేవు. చూస్తుంటే అలాగే ఉన్నాడు, వాడితో డిస్కస్. దెబ్బకి చిన్నప్పుడు ఉగ్గుబాలు కక్కల కొడుకులు కొట్ట. నువ్వు నిజంగానే సేమ్ మిరపకాయ వేరా? మీ ఫ్రెండ్స్ వస్తున్నారు చూడు, రండిరా. ఏరా ఏంటి విశేషాలు? ఏమున్నాయిరా, మన డిగ్రీ పాస్ అయ్యాంగా, ఊరంతా మన గురించే డిస్కషన్స్. మనం పాస్ అయిన డిగ్రీ రా, ఐఏఎస్ ఐపీఎస్ కాదు. డిగ్రీ తర్వాత ఏం చేద్దాంరా? ఎంసీఏ చేద్దాంరా. ఎంసీఏ చేయాలంటే ఏం చేయాలరా? ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, దానికంటే ముందు మనం కోచింగ్ సెంటర్ లో చేరాలి. అక్కడికి అమ్మాయిలు వస్తారు. సర్పంచ మజాక. ఈ ఊరి కోసం, పిల్లల చదువుల కోసం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో, ఈసారి కూడా నా ఓటు మీకే. అలాగే ఆగు. ఇదిగా మా అభిమాన్యు డిగ్రీ పాస్ అయ్యాడు. వాడు పాస్ అవడమే కాదు, వాడి స్నేహితులందరినీ కూడా పాస్ చేయండి. వాడు ఏదో ఒక్కసారి పాస్ అయితే మీరు ఊరందరికి 100 సార్లు పాస్ అయ్యాడు అని చెప్తున్నారు. వాటితో పాటు మేము కూడా పాస్ అవ్వండి. వారు బంతి పుల్లారు, కనీసం మాకు మన పుల్లని కూడా లేదు. అసలు మా గురించి మీరు ఏమనుకుంటున్నారండి? ఆడినోళ్ళందరికి కప్పులు ఇవ్వరా, కెప్టెన్ కి ఇస్తారు. ఆడు కెప్టెన్ అంటారా? అర్థమైందా? అసలు బస్సులు టైం అయిపోతున్నాయి. రండి.
ఒరే అభిమన్యు కూర్చోండిరా. నుంచోడానికే ప్లేస్ లేదు, ఎక్కడ కూర్చుంటావు బాబు? ఒరే అప్పారావు, ఏంట్రా మా ఆవళ్ళ నుంచో పెట్టేసావు, కూర్చోబెడు. ఫుల్ డ్రెస్ గా ఉందండి. ఏంట్రా ఈ అప్పల రాజుగా ఎదురు చెప్తావు నువ్వు? ఒరే పట్టుకోండి దాండా. మిస్ బస్ అనుకున్నాను బాబాయా అబ్బాయి అనుకున్నా. అది చూడండిరా ఎవర్రా ఈ విలేజ్ బ్యూటీ. మనకెప్పుడు కనపడలేదు. ఎవరైతే మనకెందుకు కదా, ఎవరో చుట్టాలమ్మాయిలా ఉందిరా. చుట్టాలమ్మాయి అయితే బ్యాగ్ వేసుకుని వస్తుంది, బుక్స్ పట్టుకుని రాదు కదరా నీ డాష్. ఈ ఆరంజ్ రాదురా, రండి రండి త్వరగా ఎక్కండి. ఖాళీగా ఉంది ప్లేస్, వచ్చండి. మాట్లాడాలనిపిస్తుంది పోనీ, వెళ్ళి మాట్లాడేమంటావా? వద్దురా బాబు, నువ్వు మాట్లాడిన మాట్లాడు. వద్దు అబ్బా. లేదురా, ఓ పనే పోద్ది, వెళ్ళి మాట్లాడొచ్చేస్తా నాకు. నమస్కారం అండి, నా పేరు దగ్గుపేట అభిమన్యు అండి. సన్ ఆఫ్ సీతారత్నం అండి, మాది పక్కనే ఉన్న ఆంజనేయపురం అండి. హాయ్. యాక్చువల్లీ నేను చెప్పాల్సిన మ్యాటర్ ఏంటంటే, మీరు చాలా అందంగా ఉన్నారండి. ఇక్కడ అందరు పోటీలు పెడితే మిస్ విలేజ్ కిరీటం మీకే వస్తుందండి. హాయ్. మా ఫ్రెండ్స్ కూడా మీకు 100కి 100 మార్కులు వేస్తారండి. ఇప్పుడే కదా చూసావు, అప్పుడే అందంగా ఉందని చెప్పేస్తావా? ఏమన్నా నాకు తెలుగు అడుగుతాను, ఇప్పుడు తాజ్ మహల్ అందంగా ఉందో చెప్పాలంటే ఓ సంవత్సరం అంతా చూడాలా? లేదు కదా, ఓ సెకండ్ చూస్తే చాలు, ఇది అంతే. ఉంటారండే ఉంటారండే ఉంటానే. ఈ మగాళ్ళని నమ్మకూడదే, మొదట నచ్చావంటారు, తర్వాత నచ్చేలా ఉంటారు, తర్వాత నేను నచ్చానా అంటారు, లేదంటే చస్తావంటారు, సరే అంటే జీవితాంతం చంపుకు తింటారు. మీరనుకునేంత బ్యాడ్ ఫెలోలా లేడే. మనకు నచ్చింది నచ్చిందని చెప్పడానికి కూడా ఆలోచిస్తాం. అతనిలో నీకేం నచ్చింది? అతని డేరింగ్ నాకు నచ్చింది. అతని గురించి రామాయణం చెప్తున్నావంటే ఇక ప్రేమాయణం మొదలెట్టినట్టే. ఏయ్ నో జోక్స్.